అవన్నీ దిగ్గజ టెక్ కంపెనీలే నష్టాల్లో లేవు కొన్ని నెలల్లో నష్టపోతాయనే అంచనాలు లేవు పైగా గడిచిన కొన్నేళ్లలో భారీ లాభాలను ఆచించాయి ఇప్పుడు కూడా వాటి దగ్గర భారీగా నగదు నిల్వలున్నాయి అయినా సరే ఉద్యోగుల సంక్షేమం గురించి అస్సలు ఆలోచించడం లేదు ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుందనే భయంతోనే సాఫ్ట్వేర్ రంగంలో లే కొనసాగుతున్నాయా దిగ్గజ కార్పొరేట్ కంపెనీలన్నీ ఎందుకు ఇలా చేస్తున్నాయి నుంచి తొలగిస్తే వారి పరిస్థితి ఆర్థిక మాద్యం ఉక్రెయిన్ రష్యా యుద్ధం సప్లై చైన్ లో సమస్యలు ఇలా రకరకాల కారణాలతో టెక్ కంపెనీలు ఉద్యోగులను సందిగ్ధంలో పడేస్తున్నాయి వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ వారి జీవితాలను సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి ఒకవైపు మూడో త్రైమాసికంలో భారీ లాభాలు ప్రకటించిన కంపెనీలు కూడా ఇలా సాకులతో ఉద్యోగులను తొలగించడం పట్ల తీవ్ర ఆగ్రహం ఆందోళన నిరసనలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమైన ఉద్యోగుల తొలగింపు రెండు వేల ఇరవై మూడులో రెట్టించిన వేగంతో సాగుతోంది తాజా పరిస్థితుల్లో కాస్త ఆదాయం తగ్గుతుందనే హెచ్చరికలతో ఇష్టారీతిన ఉద్యోగులను తొలగించేస్తున్నాయి దిగ్గజ ఐటీ కంపెనీలు గూగుల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ ఇలా ఒక్కటేమిటి చాలా టెక్ దిగ్గజాలన్నీ ఎంతో సింపుల్గా ఓ మెయిల్ పంపి మీ సేవలు చాలు అనేస్తున్నాయి క్షణాల్లో సెటిల్మెంట్లు చేసేసి వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి జనవరిలో ఇప్పటి వరకు నూట అరవై ఆరు చిన్న పెద్ద కంపెనీలు కలిసి అరపై ఐదు పేల మంది ఉద్యోగులపై వేటు వేశాయి రెండు పేల ఇరవై రెండులో వెయ్యి కంపెనీలు లక్ష యాబై నాలుగు పేల మూడు వందల ముప్పై ఆరు మందిని తొలగించాయని లేఆప్స్ ను ట్రాక్ చేస్తున్న వెబ్సైట్ లేఆఫ్స్ డాట్ ఎఫ్వైఐ తెలిపింది ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీలో ఇండియాకు చెందిన పెద్ద పెద్ద కంపెనీలు స్టార్టప్లు కూడా ఉన్నాయి కొత్త సంవత్సరంలో రోజుకు సగటున మూడు వేలకు పైగా ఉద్యోగులపై కంపెనీలు వేటు వేస్తున్నాయి ప్రపంచంలోనే అగ్రగామి సంస్థలుగా ఉన్న మైక్రోసాఫ్ట్ గూగుల్ అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా భారీ సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి లే ఆఫ్స్ పై గూగుల్ ఉద్యోగుల ఆందోళనకు కారణమైంది గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ పన్నెండు వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది ఇది మొత్తం కంపెనీ ఉద్యోగుల్లో ఆరు శాతం దీనిపై ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ఈ నిర్ణయం కంపెనీ సామర్థ్యంపై ప్రభావం చూపుతుందని ఇన్నోవేటివ్ కార్యక్రమాలకు ఇబ్బందులు వస్తాయని హెచ్చరించింది ఉద్యోగుల తొలగింపుపై ఈ యూనియన్ తొలిసారి గట్టిగానే తన కళ్లం విప్పుతోంది లేఆఫ్ల మూలంగా కింది స్థాయి ఉద్యోగులపై ఎక్కువ ప్రభావం ఉందని మేనేజర్లు ఆ పై స్థాయి అధికారులపై ఎలాంటి ప్రభావం లేదని వర్కర్స్ యూనియన్ స్పష్టం చేసింది ఈ త్రైమాసికంలోనే పదిహేడు బిలియన్ డాలర్ల లాభాలు గడించిన ఆల్ఫాబెట్ పన్నెండు వేల మందికి ఉపాధి లేకుండా చేయడం ఎంత మాత్రం అంగీకార యోగ్యం కాదని వర్కర్స్ యూనియన్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది లేఆఫ్ల విషయంలో కంపెనీ పారదర్శకత పాటించలేదని కూడా యూనియన్ విమర్శించింది ఇది కంపెనీ ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని ఉద్యోగం నుంచి తొలగించిన వారి జీవితాల్లో అనేక మార్పులకు కంపెనీతే బాధ్యత అని స్పష్టం చేసింది కంపెనీ సీఈఓ సుందర్ పిచ్చై సమాధానం చెప్పారని యూనియన్ డిమాండ్ చేసింది ఇక మైక్రోసాఫ్ట్ లో మూడో త్రైమాసికంలో పదివేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సీఈవో చైర్మన్ సత్య నాదళ్ళ ప్రకటించారు ఆర్థిక వ్యయాలను తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించక తప్పడం లేదని స్పష్టం చేశారు ఈ నిర్ణయం బాధాకరమైన ప్రపంచ వ్యాప్తంగా పద్దెనిమిది వేల మందికి తొలగిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది ఇందులో భారత్ లో పనిచేస్తున్న వెయ్యి మంది కూడా ఉన్నారు ప్రధానంగా కార్పొరేట్ టెక్నాలజీ జాబ్స్ ఎక్కువగా కోతకు గురయ్యాయి ఈ సంవత్సరం మరికొన్ని లే ఆఫ్స్ ఉంటాయని అమెజాన్ సీఈఓ ఆండీ జోసీ తెలిపారు ఏ నియంత్రణలో భాగంగానే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది భారతదేశానికి చెందిన సోషల్ మీడియా సంస్థ షేర్ చాట్ లో మొత్తం ఉద్యోగుల్లో ఇరవై శాతం మందిని తొలగించింది ఈ నిర్ణయం వల్ల ఐదు వందల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు డిమాండ్ తగ్గడం వల్లే ఉద్యోగులను తొలగించినట్లు షేర్ చాట్ తెలిపింది ప్రముఖ ప్రముఖీబీ సాఫ్ట్వేర్ కంపెనీ సేల్స్ ఫోర్స్ లో ఏడు వేల మందిని తొలగిస్తున్నట్లు కంపెనీ సీవో మార్క్ బెనాఫ్ జనవరి నాలుగున ప్రకటించారు మొత్తం ఉద్యోగుల్లో పది శాతం మందిని తొలగిస్తున్నట్లు బెనాఫ్ తెలిపారు ప్రముఖ వీడియో హోస్టింగ్ ప్లాట్ఫామ్ విమ్కో ఈ సంవత్సరంలో పదకొండు శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది రెండు వేల ఇరవై రెండు జులైలో ఈ సంస్థ మొదటి విడతలో ఆరు శాతం మందిని తొలగించింది సంస్థ ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఉద్యోగుల తొలగింపు తప్పడం లేదని సంస్థ ఈసీఓ అంజలి సూద్ తెలిపారు విప్రోలో నాలుగు వందల మంది ఫ్రెషర్స్ ను తొలగిస్తున్నట్లు కంపెనీ గత శనివారం ప్రకటించింది వీరి పనితీరు బాగాలేదన్న సాకుతో వీరిని ఉద్యోగం నుంచి తొలగించింది ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ మూడు వందల ఎనభై మందిని తొలగించింది కంపెనీ ఆర్థికంగా నష్టాలు ఉన్నందున ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది ఎన్ ఎన్ డిజిటల్ హెల్త్ కేర్ సంస్థ బుడ్డి మొత్తం ఉద్యోగుల్లో ఎనిమిది శాతం అంటే రెండు వందల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది సంస్థను ఆర్థికంగా మెరుగైన స్థితిలోకి తీసుకొచ్చేందుకు పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది ఓలా కంపెనీ రెండు వందల మందిని బాయ్స్ ఆటోమేటెడ్ సంస్థ ఎస్కీటెస్కి డాట్ ఏఐ కూడా జనవరిలోనే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది హోమ్ డెలివరీ సంస్థ డన్సో మూడు శాతం ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపింది సైబర్ సెక్యూరిటీ కంపెనీ సోపోస్ నాలుగు వందల యాభై మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది సంస్థ గ్లోబల్ వర్క్ ఫోర్స్ లో ఇది పది శాతం అని సంస్థ తెలిపింది ఖర్చులు తగ్గించుకుని లాభాలు పెంచుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది రెండు వేల ఇరవై మూడు ప్రారంభమే వేలాది ఉద్యోగుల జీవితాల్లో చీకట్లు నింపిందని ట్రేడ్ యూనియన్ నిపుణులు విచారం వ్యక్తం చేస్తున్నారు రానున్న నెలల్లో మరిన్ని కంపెనీలు పెద్ద సంఖ్యలోనే ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని భావిస్తున్నారు ట్విట్టర్లో భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించారు మొత్తం ఉద్యోగుల్లో ఇప్పటి వరకు యాభై శాతం ఆర్థిక మందగమన పరిస్థితులతో పెద్ద పెద్ద టెక్ కంపెనీలు కార్పొరేట్ కంపెనీలన్నీ తమ ఫోర్స్ ను తగ్గించుకునేలా డిసైడ్ అయ్యాయి అందులో భాగంగానే వేలాది ఉద్యోగాలు తీసేసి వారిని ఇంటికి పంపించేస్తున్నాయి ట్విట్టర్ తో మొదలైన లే ఆఫ్ నెమ్మదిగా మిగతా కంపెనీలకు విస్తరించింది ఒక్కొక్క కంపెనీ తీసుకుంటున్న నిర్ణయాలు వేలాది మంది ఉద్యోగుల జీవితాలపై ప్రభావం చూపుతున్నాయి